ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలుబ తలనొప్ప ముక్కు దిప్పడ అన్నిటికీ ఒకటే మందు జిందా తెలుసునా ఏంటండి వీడియోలో యాడ్ వచ్చిందని అనుకుంటున్నారా బయట మనకి క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండి చాలా మంది జలుబు దగ్గు అలాగే హెడేక్ తోటి బాధపడుతూ ఉంటారు ఈ కోల్డ్ ఉండడం వల్ల మనకి ఫుడ్ కూడా సరిగ్గా తినాలనిపించదు ఇలాంటి టైంలో అన్నిటికీ ఒకటే ఫుడ్ అన్నిటికీ నేను ఇప్పుడు చేసి చూపించేటటువంటి ఒక కారంని ట్రై చేయండి ఇది జ్వరమున్న అలాగే దగ్గు జలుబు లేకపోతే మనకి ఫుడ్ తినాలని అనిపించకపోయినా దీన్ని వేసుకొని తిన్నారంటే నోటికి రుచిగా ఉంటుంది అలాగే మనకి అనిజైనస్ కూడా పోతుంది మరి నేను చూపించేటటువంటి ఆ కారం ఏంటో మీరు చూడాలనుకుంటున్నారా తప్పనిసరిగానండి అంతకంటే ముందు మన ఛానల్ ని చూస్తున్న మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసినట్లయితే మన వీడియోస్ ని ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు ఈరోజు నేను చూపించేటటువంటి స్పెషల్ వెల్లుల్లి మార్చిన కారం పేరు వెరైటీగా ఉంది కదండి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకున్నటువంటి అనిజినెస్ కూడా పోతుంది చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తోటి దీన్ని చేసేసుకుందాం ఈ వెల్లుల్లి కారానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియన్స్ ముందుగా ఆయిల్ కారం ఒక 4 స్పూన్స్ salt తగినంత దాదాపు దీనికి 3 స్పూన్స్ వరకు salt పడుతుంది వీడియోలో చూపిస్తున్నట్టు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిదిమి ఉంచుకోవాలి ఈ వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియన్స్ అంటే చూశారు కదండి సింపుల్ గా దీన్ని తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాదాపు ఒక 3 గరిటెలు వేసాను ఇప్పుడు మనకి ఈ ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ మనకి హీట్ ఎక్కిందండి ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుందాం చెదిమి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుంటున్నాం ఇవి మనకి ఫ్రై అవ్వాలి ఒక నిమిషంలో ఇది మనకి అయిపోతుందండి దాదాపు ఇప్పుడు salt వేసుకుందాము నేను ఇది మీకు రెడీ అయ్యాక చూపించేటటువంటి కన్సిస్టెన్సీలో కొంచెం లిక్విడ్ గా ఉంటేనే మనకి ఇది టేస్టీగా ఉంటుందండి బాగా గట్టిగా చేసుకోకూడదు ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తే తప్పనిసరిగా ఇది అందరూ చేసుకోగలరు ఒకసారి మిక్స్ చేద్దామండి కొంచెం క్వాంటిటీ ఎక్కువలో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం salt వేసుకుందామండి ఈ వెల్లుల్లి రెబ్బలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ ఇవిల్ల మనకి క్రిస్పీగా అయిపోతాయండి ఫ్రై అయ్యాయి అంటే వెల్లుల్లి రెబ్బలు మనకి క్రిస్పీగా అనిపించే వరకు మనం ఫ్రై చేసుకోవాలి వీటిని వెల్లుల్లి మనకి ఫ్రై అయిపోయిందండి salt కూడా మనకు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు మనం దీంట్లో
కారం వేసుకుంటున్నాము స్టవ్ ఆఫ్ చేసాకే వేయాలండి కారము ముందు వేయకూడదు నేను ఒక 1 1/2 స్పూన్ కారం వేసాను మీరు తీసుకునేటప్పుడు salt కారం రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకోవచ్చు मन की साल्ट सरिपोकपोते मल्ली वेसुकोवच्चु अलागे साल्ट एक्कुवैते गनुक लाइट गा कोंचेम आयिल वेसुकोनी कोंचेम कारम वेसुकोनी बैलेंस चेसुकोवच्चुंडि इदि मनकि रेडी अयिपोयिंदंडि मार्चिन कारम अन्नानु कदंडि स्मेल अयिते चाला बागा वस्तुंदि नोटिकि रुचि लेनप्पुडु तप्पनिसरिगा दीन्नि ट्रै चेयंडि इप्पुडु दीन्नि मनमु डिश औट् चेसुकुंदामु फाइनल गा मन की वेल्लुल्लि मार्चिन कारम रेडी अयिपोयिंदि चाला यम्मीगा उंटुंदंडि इदि कोंचेम चल्लारिते मनकि दग्गरकि अवुतुंदि दीन्नि इलागे आयिल तो पाटु तीसुकोनि तिंटे गनुक चाला टेस्टीगा उंटुंदि चूसारु कदंडि चाला सिंपुल गा मनं दीन्नि प्रिपेर चेसुकुन्नामु इदि स्टोर चेसुकोनी एयर कंटेनर डब्बालो स्टोर चेसुकुन्नट्लयिते दादापु 1 मंथ नुंचि 45 डेस वरकु चाला फ्रेश गा उंटुंदंडि मनकु अलागे एप्पुडैना मनकि नोटिकि रुचिगा तगलाली अनि अनुकुन्नप्पुडु तप्पनिसरिगा दीन्नि वेसुकुन्नट्लयिते ఒక ముద్ద ఎక్కువే తింటారండి తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి నేను చెప్పిన ఈ హెల్త్ టిప్ తో కూడినటువంటి ఈ మార్చిన కారం మీకు నచ్చింది కదూ ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్ లో మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బై